ఇప్పుడు మీరందరూ అలసిపోయి ఉన్నారు కదా, చిన్న కూనిరాగం తీస్తాను, దీంతో మీ అందరి అలసట పోతుంది. తీసేది కూనిరాగం అవుతావు, కూనిరాగం చావుతాళం అవుతుంది. అవునమ్మా, దేవుడు మనల్ని కరుణించి మంచి పనుల్ని పంపించే వరకు నువ్వు మా మీద ఎలాంటి ప్రయోగాలు చేయమాకమ్మా, నీకు దన్నం పెడతాం. నేనేనండి నీ పాత పాత అతి పాత పనోడిని. ఒరేయ్ నువ్వా, ఇంతకాలం ఎక్కడికి పోయావు, ఏమైపోయావు? ఇప్పుడు చూసిన ఈ జంతికి నువ్వు చేయకూడలేనా? కొత్త వెరైటీలు ఏమన్నా చేయొచ్చు కదా. ఓ 2000 ఇవ్వండి, పిజ్జా లాటరీ ఇస్తాను. వద్దులే. సింగపూర్ సీకులని కొత్త వంటకం బాగుంటుంది, నేను వండి పెట్టనా? అయ్యయ్యో అది బాగా రొమ్మ డేంజర్ అమ్మా, దానికన్నా వీడికే 2000 రొక్కలు క్షేమం. మీరు ఎప్పుడు ఇంతే, ఎవరో ఊరు పేరు తెలియనోడు చేసింది వేలకు వేలు పెట్టుకుని లట్టలు వేసుకుని తింటారు. ప్రేమతో నేను వండి పెడతానంటే పేర్లు పెడతారు. ఈసారి మీ వైపు వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు గాని, ఇంటికొచ్చిన చుట్టాలు వెళ్లకుండా అంటి పెట్టుకుని ఉన్నప్పుడు గాని నువ్వే ఉండు. ఈ పూట మమ్మల్ని సాపాటికి పిలుస్తా ఉండారు కదా, మీరుదా వండి పుడుస్తురా ఏమి? అలాంటిదేం లేదులేమ్మా, నేనే వండుతున్నాను. అమ్మయ్యా రక్షించావు, కూర్చోండి. ఏమైందిరా అంత చికాక్గా ఉన్నావు? మీరందరూ ఎవరి పెళ్ళాల పక్కన వాళ్ళు కూర్చున్నారు, ఎవరి పెళ్ళాల పక్కన వాళ్లే కూర్చోవాలి, లేకపోతే బాగుండదు. అప్పా మీరు ఉండండి. ఏమైంది నానా, ఏమిటి చిరాక్గా ఉన్నావు? నాతో రా, నీతో యోగా చేయిస్తాను, స్ట్రెస్, చిరాకు, అలసట అన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోవటం కాదు, ఏకంగా నేనే పోతా. మీరంతా జంటలు జంటలుగా తినండి, జంటలు జంటలుగా పొడుకోండి, జంటలు జంటలుగా తిరగండి. నేను మాత్రం ఒంటి పిల్లి సొంటి రాకాష్ లాగా ఏక నిరంజన్ లాగా సోలోగా ఉండిపోతా. డోంట్ వెరీ బ్రదర్, మామయ్యని జాతకం చూపించడానికి ఈవినింగ్ ఒక సిద్ధాంతి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. కాపురందా చెయ్యాలంటే జాతకందా మారాలా? ఒకవేళ మారకపోతే? నేనే మారిపోతా. అంటే ఏం చేస్తారండి? ఒక అమ్మాయిని నేను తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఇంటి పెద్ద కోడల్లా డిక్లేర్ చేస్తా. కోడలని డిక్లేర్ చేస్తే ఓకే, అల్లుడని చెప్తేనే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఒరేయ్ నువ్వు నోరుమైరా, అంత సిద్ధమైతే 4:30 బయలుదేరదామా? 3:30 వెళ్తే ఉన్న ప్రాబ్లమా? అంతేగా ఎందుకురా, ట్రాఫిక్ జామ్ అయి లేట్ అయితే? ఆల్రెడీ లేట్ అయింది. మీరంతా రెడీ అవ్వండి, నేను వెళ్ళి మొహం కడుకొని వస్తా. పెళ్లికి మరి మొహం వచ్చినట్టుగా ఉంటారే. ఎదిగిన కుర్రోడు బాధలు మీకేం తెలుసు, ఓ ప్రతి ఒడు మాట్లాడేవాళ్ళే. ఏమండి ఏమండి, ఏమిటి ఈ చీరకి జాకెట్ మ్యాచ్ బలైంది కదండి? చీరకి జాకెట్ మ్యాచ్ అయింది, చీర అంచు మ్యాచ్ అయింది, కాకపోతే ఆ చీరకు నువ్వే మ్యాచ్ కాలేదు. అంటే ఎందుకు నువ్వు ఇలా ముస్తాబైపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. మనం వెళుతున్నది పెళ్లి చూపడం కాదు, జాతకాలు చూపించడానికి. సంతకు వెళుతున్నామని స్నానం చేయకుండా వెళ్ళిపోతామా, గుండు చేయించుకుంటున్నామని దూకోకుండా వెళ్ళిపోతామా? అబ్బా సామెతలతో పొడి చంపేస్తున్నారే, అవతల టైం అవుతుంది పద. సామెతలు కాదు మిమ్మల్ని పడవాలి. నమస్కారం. గురువు గారు ఇష్యూ ఏమిటో కనుక్కోమంటున్నారు. నేను ఇదివరకు చెప్పు పూడ్చాను కదా సిద్ధార్థ్ గారు, నాకు దా వరుసగా అల్లుడయ్యా ఇతనికి కళ్యాణం అవట్లేదని అతని జాతకం దా చూసి దోష నివారణ చేసి పూడుస్తానన్నారు కదా. పెళ్లి కొడుకు రాలేదా అని గురువు గారు అడుగుతున్నారు. ఈ అబ్బాయి మా మా పిల్లయ్య, పెళ్లి కొడుకు రెండో పెళ్లి అని గురువు గారు గుచ్చిగుచ్చి అడుగుతున్నారు. లేదు సామే. మూడో పెళ్లి అని గురువు గారు పొడిచి పొడిచి మరీ అడుగుతున్నారు. ఇక్కడ ఒక్కదానికే దిక్కు లేక గుక్క పెట్టి ఏడుస్తుంటే 2-3 కూడానా?
సుంబయ్యని మాటిలాయి. జీవితంలో ఎవడైనా ఒక తప్పు ఒకసారే చేస్తాడా? కర్మ కాలితే మరొకసారి చేస్తాడా? తిరిపి తిరిపి అదే తప్పు ఎందుకు చేస్తారు స్వామి? సర్వము తెలిసిన జ్ఞానివారిదా మీరు? ఒక మారు కళ్యాణం చేసుకున్నవాడు తిరిగి తిరిగి అదే మాదిరి సాహసం మళ్ళీ చేస్తారా ఎవడైనా? జీవిత సత్యాన్ని షార్ట్ కట్ లో చక్కగా చెప్పారు బావగారు. మూసుకొని ఉండండి. అయ్యా, గురువుగారికి బోధనలు చెప్పడమే కాని బోధనలు వినడం ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా. ఆయన గాని కోపం వచ్చిందనుకోండి కుండలు బద్దలు కొట్టి మరీ మాట్లాడతాను. దయచేసి ఆ పరిస్థితి మాత్రం తీసుకురానీకండి. అసలే కుండలు కొనలేక చస్తున్నాను. సంపాదించిందంతా ఈ కుండలకే సరిపోతుంది. కూడు కుట్టుకు కూడా ఏం మిగలట్లేదు. గురుగారు, ఆయన ఏం మాట్లాడేంటి? మౌనవ్రతం చేస్తున్నాడా? నువ్వన్న నోటితో చెప్పు బావా. ఆయన ఏమైనా వ్రతమా చేయటం లేదా? మరి ఈ మోగ భాష ఏంటి? ఆయన మోగవాడు. ఏంటి ఆయన మూగోడా? అయ్యయ్యో చెల్లెమ్మ, ఆ మాట మాట్లాడకూడదు. వారి మనోభావాలు దెబ్బతింటే కేసు వేస్తారా? మీరు మరీ చెప్తారు. మాటలు రానివాడిని మూగవాడు అనక మాటగారు అంటారా ఏమిటి? అయినా మాటలు రానోడు జాతకం చెప్తా ఏంటి? అర్థం పద్ధం లేకుండా టెన్షన్ ఇల్లే మా పిల్లై. ఆయన దా కార్డ్లెస్ మైక్ మాదిరే, ఈయన దా స్పీకర్ మాదిరే. అసెంబ్లీలోనా పార్లమెంట్ లోనా మనమేమి అడగవలదు. మనము ఆయన్ని అడగవలేను. ఆయన తన శబ్దములతో వాడికి చెప్పేదడు, వాడుగా మనకి చెప్పి పూస్తుడు. కర్మరా బాబు, ఈ పెళ్ళయ్యే లోపల ఎన్ని వింతలు చూడాలో ఎన్ని విచిత్రాలు వినాలో. ఇద్దరుకి అర్థమేంటి బావా? అది చెప్పాల్సిందే నేను కదా వారి శిష్యుడు. గురుగారు అబ్బాయి గారి నామదేం అడుగుతున్నారు. సుబ్బారాయుడు. సుబ్బారాయుడు? ఓహో, గురుగారు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణి కాదండి, సుబ్బారాయుడు. సుబ్బారాయుడు అబ్బాయి పేరు చెప్తే చాలండి, ఊరి పేరు చెప్పని అవసరం లేదు. మెల్లగా మాట్లాడితే వాడికి వినపడదా? కొంచెం చెబుడా. కానీ చక్కగదా మాట్లాడను బావా. మనం జ్యోతిష్యానికి వచ్చావా? సాలార్జంగ్ మ్యూజియంకి వచ్చావా? అవుట్డేటెడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. గురుడు మోగోడు, శిష్యుడు చెవిటోరు. వాడు వీడికి దరువులతో జాతకం చెప్తాడు, అది వీడు అర్థం చేసుకుని మనకు చెబుతాడు. అది మనం వినాలా? ఫైనల్ గా మనం పిచ్చి వాళ్ళం అయిపోతామేమోనని డౌట్ గా ఉంది బావా. పెళ్లి కాకుండా మీ పెద్ద కొడుకు పిచ్చివాడవుతాడు, అది ఆలోచించా. మీ కుమారుడు నామధేయము గురువుగారికి అర్థమైందంట. కన్ఫ్యూజన్ ఇల్లే బావగారు. శబ్దం సారి వాడదే, వాయిస్ వాడదే. మరి వీడికి వినపడదు కదా? ఆయనకు వినపడుతుంది కదా. మనం ఏం చెప్పాలన్నా ఆయనకు చెప్పి పుడిచినా చాలు. ఆయన మనకేమి చెప్పాలన్నా శిష్యుడికి కొండ మీద అని దడివేసి చెప్తాడా? అది అర్థం చేసుకుని మనకు వివరంగా చెప్తామంటాడు. మళ్ళీ మనం ఏం చెప్పాలన్నా గురువు గారికి చెప్పాలి. సింపుల్ సింపుల్. ఇది టార్చర్ కి శాంపుల్. ఈ ట్రయాంగిల్ జ్యోతిష్యం ఏమిటో కానివ్వండి, ఏం చేస్తాం? మీ వాడికి కుజదోషం ఉంది, అచ్చం ఇలాంటి జాతకమే తనకు ఉండేది. తనక ఆవిడికి పెళ్ళి అయిపోయింది కదా. అయినా ఏం పర్లేదు, నాకు ఓకే. ఒరే కక్కుర్తి కుక్క, ఆయన చెబుతున్నది జాతక లోపం గురించి విను. మీ అబ్బాయి గారికి ఆతృత ఎక్కువని శాస్త్రం చెబుతుందట, అందుకే వారిని కాసేపు బయటికి వెళ్ళమంటున్నారు. అల్లుడు పెళ్ళు బయటికి ఎప్పుడు నన్నే పంపిస్తారు. మీ వాడికి పెళ్లి జరగాలంటే ముందు మరో పెళ్లి చేయాలి. ఒక్క పెళ్లి అవడం కష్టంగా ఉందంటే మళ్ళీ ఇంకో పెళ్ళి అంటారేమిటండి?
మీ వాడికి దోషం పోవాలంటే ఏ కుక్కనో నక్కనో మొక్కనో ఇచ్చి పెళ్లి చేయాలి. ముదిరిపోయినా ఆ పెళ్లి కొడుకు కూడా షాక్ అవద్దనే అతను బయటికి పంపించావు. కాబట్టి అతను కన్విన్స్ చేసి మీకు నచ్చిన దాంతో అతను మెచ్చిన దాంతో అతను పెళ్లి జరిపించండి. దోషం దానంతట అదే పారిపోతుంది. ఇలా అయితే ముందు చేసిన వాళ్ళకి ఏమన్నా రిజల్ట్ కనిపించిందా అండి? ఒకసారి ఒకటికి ఇలాగే ఎలుగుబంటితో పెళ్లి జరిపించాం. మరి దోషం పోయిందా? బతుకుంటే దోషం పోయేది. పెళ్లి పెట్ల మీద ఆ ఎలుగుబంటి వాడిని చంపేసింది. దోషం కంటే ముందు వాడే పోయాడు. ఇలాంటి పెళ్లిళ్ళు జరిపించడానికి స్పెషలిస్ట్ పంతులు ఒకరున్నారు. ఆయన్ని మీ దగ్గరికి పంపిస్తాను. మీరు దేంతో పెళ్లి చేయాలని అనుకుంటున్నారో అది చెప్తే దానికి కావాల్సిన సామాన్ లిస్ట్ ఇచ్చి దగ్గరుండి ఆయనే పెళ్లి జరిపిస్తారు. అతని అడ్రస్ ఫోన్ నెంబరు నా శిష్యుడు అంటే నేనే ఇస్తాను. మంచిది సామె, మేము దా బయలుదేరతామా. ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? పంచాంగం చూసి ఆ ముహూర్తం కూడా మీరే పెట్టండి పంతులు గారు. రేపే ఒక దివ్యమైన ముహూర్తం ఉంది. అమితాబ్ బచ్చన్ కి జయాబాధురికి, అభిషేక్ బచ్చన్ కి ఐశ్వర్యారాయ్ కి ఇదే ముహూర్తంలోనే కళ్యాణం జరిగింది. అంటే చాలా కాస్ట్లీ ముహూర్తం అన్నమాట. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి అయ్య గారు. అయితే పెళ్లికి కావలసిన సామాగ్రి అంతా ఈ రోజే సిద్ధం చేసుకోండి. రేపే వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని జరిపించేద్దాం. అయితే ఏమేం కావాలో లిస్టు రాసివ్వండి. లిస్టు తర్వాత, ముందు మీరు దేనికి ఫిక్స్ అయ్యారో చెప్తే దాన్ని బట్టి సామాగ్రి ఉంటుంది. అన్నిటికీ ఒకే రకం ఉండవా? అలా ఉండవమ్మా. కుక్కకైతే ఒకలా ఉంటుంది, నక్కకైతే ఇంకొకలా ఉంటుంది, మొక్కకైతే మరోలా ఉంటుంది. కుక్కేంటి, నక్కేంటి, మొక్కేంటి? అదంతా హోమానికి సంబంధించింది లేరా. నువ్వు కాసేపు కామ్ గా ఉండు. పంతులు గారు మీరు మొక్కకే ఫిక్స్ అయిపోండి. అయితే ఏ మొక్క తెప్పిమంటారు పంతులు గారు? గులాబీ మొక్క, చామంతి మొక్క, తులసి మొక్క? మరీ అంత చిన్న మొక్క అయితే తేలిగ్గా ఉంటుందండి, బలం సరిపోదు, కాస్తంత భారీగా ఉండాలి. అయితే అదేదో మీరే సెలవివ్వండి. అలాగే చింత చెట్టు, పులుపు, మర్రి చెట్టు, ఊడలు, వేప చెట్టు, చేదైనా ఆరోగ్యానికి మంచిది. వేప చెట్టు ఫిక్స్ అయిపోదాం. అలాగే మళ్ళీ చెట్టు అంటాడేంటి? నువ్వు ఆగరా ఆత్రం. పంతులు గారు వేప చెట్టుకే ఫిక్స్ అయిపోండి. సరే, ఆ వేప చెట్టు ఇక్కడుండాలి. ఇక్కడ? ఎలా? ఎలా అంటే వేప చెట్టు మొదలు మూడడుగుల ముద్దు నరికి తీసుకురండి. కార్యం కానిచ్చేద్దాం. కార్యం ఏంటి? ఈ సిటీలో వేప మొక్క దొరకాలంటే 1000 చోట్ల వెతకాలి. అలాంటిది ఏకంగా వేప మొద్దు అంటే ఎక్కడ దొరుకుతుందండి? నాకు తెలుసు, నాకు తెలుసు. ఈ పక్క వీధిలో ఓ పచ్చటి వేప చెట్టు ఒకటి ఉంది. చాలా సంతోషం నాయన. ఫలితం చూసారా ఎంత ఫాస్ట్ గా నడుస్తుందో. కార్యం మొదలు పెట్టాలనే తలంపు రాగానే తన జంటను తానే చూసుకుంటున్నాడు. జంటంటే జంట? జంట కాదురా, కార్యానికి వంటలేం చేస్తున్నారని అడుగుతున్నారు. ఏమై వంటలు ఏం చేద్దాం? పులిహార, పూర్ణం పొరెలు, గారెలు, పాయసం, దద్దోజనం. ఏంటో నాకంతా కన్ఫ్యూజింగ్ గాను కంగారు గాను. అవన్నీ పక్కన పెట్టు, నువ్వు ముందెళ్ళి వేప చెట్టు మొదలు నరుక్కోనరా. అలాగే. అలాగే వెళ్ళకూడదు నాయన. కుంకుడు రసంతో తలంటుకొని, పసుపు నీళ్లతో స్నానం చేసి, పట్టుబట్టలు కట్టుకుని, కుంకుమ బొట్టు పెట్టుకుని, చెట్టు మొదట్లో దీపం వెలిగించి, మొక్కకు మొక్కి, చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి, స్వయంగా నీవే నరికి తీసుకురావాలి. అలాగేనండి. రేపు ఏకాదశి, 9 గంటల తర్వాత అమృత ఘడియలు ప్రవేశిస్తాయి. ఆ సమయం అనువైన సమయం. పసుపు నీళ్లతో స్నానం చేయించి, పట్టుబట్టలు కట్టి, కళ్యాణ తిలకం దిద్ది, బుగ్గన చుక్కబొట్టు పెట్టి, బాసికం కట్టి పెళ్లి కొడుకుడు చేయండి. అలాగేనండి. మరి ఇక నేను సెలవు తీసుకుంటాను. అలాగే వచ్చేస్తాను. మరి కార్యానికి కావాల్సిన సామాన్లు?
ఇంటికి వెళ్ళి వాట్సాప్ లో పంపిస్తానమ్మా. టెక్నాలజీ వాడుకోవాలమ్మా, టెక్నాలజీ. గజబిజి అమ్మగారు ఎక్కడున్నారా, తొందరగా రండి. వస్తున్నాం వస్తున్నాం, కూర్చోండి పెద్ద బాబు. ఏంటిది దీని మర్దన అంటారండి? సంవత్సరానికి ఒకసారి నా తలస్నానం చేసే వాళ్ళకి ఇదేంటో తెలుస్తుంది. మీలా తలమాషలకు అంతగా తెలియదులేండి. నువ్వు నోరు పోయిరా. ఇదేంటి? దీన్ని నలుపు పెట్టడం అంటారండి. అంటే సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కార్లకి వాటర్ వాషింగ్ చేస్తాం కదండి, అలాంటిదన్నమాట. బర్రెకు రుద్దుతున్నట్టు రుద్దుతున్నారు. ఒరే గజబిజి, ఆ పసుపు తీసుకుని ఆ బకెట్ నీళ్ళలో. పసుపా? పసుపు ఎందుకు? కారం కలిపితే ఒళ్ళు మండుతుంది కదా, అందుకని. ఏమక్కల్లా, నీ మాటలుంటుంటే కూడా ఒళ్ళంతా మండుతుంది. ముందు కళ్ళు మూయండి, లేకపోతే కుంకుడుకాయ రసం కళ్ళో పడి ఒళ్ళుతో పాటు కళ్ళు కూడా మండుతాయి. కుంకుడు రసం షాంపూ లేదా? అడ్డమైన షాంపూలు వాడబట్టే వరిజనులను చుట్టూ క్రికెట్ గ్రౌండ్ లో తయారైంది. నువ్వుండ్రా, నువ్వు వెళ్ళి ఆ బకెట్ నీళ్ళలో పసుపు కలుపు. సరే అమ్మా. వద్దమ్మా. గజబిజి అమ్మా, వాడికి నీళ్లు సాయం చేయి. నువ్వు స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని కిందికి రా. తొందరపోయిరా, కళ్ళు మండుతుందా. పెళ్లి బొట్టు ఏంటి, బొగ్గం చొక్క ఏంటి? అవేంటో ఇది కట్టించుకున్న తర్వాత చెప్తాం. నేను ఇది కట్టుకోను. నానా ఇటు చూడు, బాస్కం కట్టించుకొని అంటున్నాడు. రే పెద్దడా, పెద్దడు వేయండి, చిన్నపిల్లలా ఏంట్రా గొడవ. మరి పెళ్లికి కట్టాల్సిన బాస్కం ఇప్పుడు కడుతున్నాడు ఏంటి చిన్నోడు? నువ్వు పెళ్లి కొడుకులా ఫీల్ అయ్యి పంతులు గారు చెప్పినట్టు చేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. అవునా? అయితే ఓకే, చెప్పండి ఏం చేయాలో. ముందు నువ్వు కూర్చో. నెక్స్ట్ ఏం చేయాలి? నువ్వు వెళ్ళి ముద్దును తీసురా. అంటే ముద్దును తీసుకొస్తే నా పెళ్లి అయిపోతుంది. ఓహనా పెళ్లి ఎంట, అహనా పెళ్ళి ఎంట, ఓహనా పెళ్ళి ఎంట, నీకు నాకు పెళ్ళంట, టాన్ టాన్ టాన్. ఏమండి, వాడికి మొద్దుతో పెళ్ళని తెలిస్తే ఒప్పుకోడండి. అందుకనే ముందు చెప్పడం లేదు, సరిగ్గా తాళి కట్టే టైంకి ముహూర్తానికి ముందు చెబుతాం, చచ్చినట్టు ఒప్పుకుంటాడు. అవునమ్మా, పెద్దాడి మొహం పెళ్లికి పూరిలా వాచిపోయింది. నిజం తెలిస్తే మరమొహాలు పూరిలా వాస్తాయిరా. పెదబాబు అదుగోండి చెట్టు, ఇదిగోండి గొడ్డలి. నరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్రాసేనారెడ్డిని తలుచుకొని ఒక్క నరుక్కు నరకండి. పెదబాబు నార్మై అయ్యగారు చెప్పినట్టు అన్ని శాస్త్రం ప్రకారం చేయాలి, ఆత్రంగా చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఓహో, మరి అన్ని గుర్తున్నాయా? అంతా గుర్తుంది. ముందు నెయ్యితో దీపారాధన చేసి పూజ చేసి అప్పుడు చట్నీ చేయాలి. ఫార్మాలిటీస్ అయిపోయాయి కదండి, ఇక్కడ నాంచకుండా నరకేయండి. నువ్వు నూసుకుంటావా? చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి, అప్పుడు చెట్టు మెచ్చ చేయాలి. ఓహో, గురుడికి మ్యాటర్ తెలియక మీటర్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆ సొల్యూషన్ తెలిస్తే హార్ట్ అటాక్ రావడం గ్యారంటీ. పాపం బాబుగారిని చూస్తుంటే బలిచ్చి బలిసిన మేకపోతు గుర్తొస్తుంది. రే గజబిజి, ఎవరా గొడ్డలి? ఇదిగోండి పెద్ద బాబు. అమ్మో, వచ్చేసింది.
పంతులు గారు మీరు చెప్పినట్టే వేప చెట్టుకి దీపం పెట్టి పసుపు కుంకుమతో పూజ చేసి ప్రదక్షిణాలు చేసి నరుక్కొచ్చాం. శుభం. ఈ ముద్దును లోపలికి తీసుకువెళ్లి పసుపు నీళ్లతో శుభ్రంగా స్నానం చేయించండి. స్నానం ఏంటి? మనం బయటకు వెళ్ళి వచ్చా స్నానం చేస్తామా చేయమా? చేస్తాం. ఇది అంతే. ఏం పంతులు గారు బాగా క్యాచ్ చేసావు నాయన. ఇంత షార్ట్ పీరియడ్ లో అంత షార్ప్ గా క్యాచ్ చేస్తావు అనుకోలేదు. నీ ఫీచర్ చాలా బ్రైట్ గా ఉంటుంది. చెట్టును నరికాను కాబట్టి నాకు కూడా మైల అంటుకొని ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావు నాయన. ఇప్పుడు నేను కూడా స్నానం చేయాలి కదండి. పర్ఫెక్ట్ గా వలికావు బాలక. పసుపుతో ఎగ్జాక్ట్లీ పట్టు బట్టలు కట్టుకోవాలి కదండి. అవును పంతులు గారు, దీనికి స్నానం చేయించే లోపల నేను లోపలికి వెళ్ళి రెడీ వచ్చేస్తానే. మావాడు తెలివెన్నోడే. దీనికి విషయం తెలియక వీరే లెవెల్ ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. ఇంకాసేపట్లో ఈ బొద్దుడికి మొద్దుతో పెళ్లి జరగబోతుందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో. నోరు మీరా వెదవా, వాడు వింటే మొదటికే మోసం వస్తుంది. సరేనయ్యా. అమ్మా అయ్యా, మీ ఉభయలో అల్లుడి గారి కాళ్ళు కడగండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. నాయనా కాలు తొక్కు నాయనా. ఒక్క నిమిషం. నా కాలు తొక్కేమేమిట్రా సుంఠా? మీరే కదా కాలు తొక్కమన్నారు. నేను తొక్కమంది నా కాలు కాదురా, మీ ఆవిడ కాలు.